మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహోత్సవాలలో భాగంగా నేను ఇప్పుడు బాబు క్యాంప్లో ఉన్న శ్రీ కనకదుర్గా దేవాలయానికి అయితే వచ్చాను. సో ఇక్కడ అమ్మవారు చాలా శక్తి గల తల్లి. మరి ఆ అమ్మవారి విశిష్టతో పాటు ఇక్కడ శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయ విశిష్టత వివరిస్తారండి. చాలా మహిమగల తల్లమ్మ. గత 40 సంవత్సరాలుగా మన బాబు క్యాంప్లో అమ్మవారు వెలిసారు. అప్పటి నుంచి కూడా మేము మా పాత తరం వాళ్ళు ఈ పూజలు చేస్తూ అమ్మవారి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూ మా యొక్క పాత వాళ్ళ చరిత్ర చాలా గొప్పదండి. దీంట్లో ఆనాటి వెంకటరావు గారి, ఇంజేటి వెంకన్న గారు కానీ, అలాగే సాహిబ్ గారు కానీ చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు నడిపిస్తూ వచ్చారు. ఒకప్పుడు చిన్న ఆలయం అండి అది. దాన్ని దాతల సహాయ సహకారాలతో రెట్టింపు చేసుకుంటూ సంవత్సరం పెంచుకుంటూ ఈనాడు ఈ స్థితికి వచ్చామండి. చక్కగా తీసుకొచ్చాం. అది అందరి కృషి వల్ల, అందరి దాతల వల్ల సహకారం అయింది మేడం. అంటే అమ్మవారు ఇక్కడ ఉంది, ఇక స్వయంభూగా వెలిసారు అని ఎలా తెలిసిందండి? ఇక్కడ ఒక చెట్టు ఉండేది మేడం, ఒక రాగి చెట్టు విశిష్టత ఉండేది. ఆ చెట్టుని మేము ఏంటి ఆ చెట్టు విశిష్టత? ఆ మర్రి చెట్టు ఉండేది, ఆ మహిమగల మర్రి చెట్టు. అది మా పాతరం వాళ్ళు పెట్టారు. మాకు పూర్వమే, మాకు ఇప్పుడు 60-70 సంవత్సరాలు వచ్చినా ఆ పాతరం వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ చెట్టుని ఆదర్శంగా తీసుకొని నడిపిస్తూ వచ్చామమ్మ. ఆ చెట్టుని కొంతకాలం వల్ల కొన్ని డ్యామేజ్ ఆ చెట్టును తొలగించడం జరిగింది. తర్వాత ఆలయం నిర్మాణం చేసాం. చిన్న ఆలయం ఉండే, చిన్న గది, చాలా 40 సంవత్సరాలకి చిన్న గది. ఆ గదిని మేము పెంచుకుంటూ విశాలంగా చేసుకుంటూ దాన్ని ఈ విధంగా తీసుకొచ్చి ఇంత అమ్మని చేసామమ్మ. అంటే మరి 40 సంవత్సరాల కింద అమ్మవారు ఇక్కడ వెలిసారు కదా, 54 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 54 పూర్తి చేసుకున్నారండి అమ్మవారు ఇక్కడ. అంత మా పూర్వీకులు అమ్మవారి చెట్టు పెట్టి రాతి పెట్టేసి అమ్మవారి పెట్టి దాన్ని స్థాపించారు. తర్వాత ఆనందరావు గారు, చంద్రరావు గారు, జల్లి సుబ్బారావు గారు, మన నామన జల్లి సాహిబ్ గారు, వాళ్ళందరూ పూర్వీకులు చేసి నవరాత్రులు స్టార్ట్ చేశారండి. అమ్మవారి పెట్టి ప్రతి దసరా పండుగ చేసేవారు ఫస్ట్. నవరాత్రులు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అయిందండి. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు నవరాత్రులు స్టార్ట్ చేసి. 1994లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 30 సంవత్సరాలు పూర్తయిందండి. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి పూజా విధానాలు, అంటే శరణ్ నవరాత్రులలో ఎలాంటి పూజా విధానాలు జరుగుతూ ఉంటాయి? మరి ఇప్పుడు శరణ్ నవరాత్రులు అమ్మవారిని మాత్రం ప్రతిష్ఠ చేసుకుంది. 2020 ఫిబ్రవరి 15వ తారీఖున అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్నాం. అంతకుముందు వెండి విగ్రహం ఉన్నదండి, దాత ఇచ్చారండి సాగ శ్రీనివాసరావు గారు. వెండి విగ్రహం పూజలు చేశాము పంతులతోటి. 2020 ఫిబ్రవరి 15వ తారీఖున అమ్మవారిని ప్రతిష్ఠ చేశాము. శరణ్ నవరాత్రులలో అమ్మవారికి మరి ప్రతిరోజు అవతారాలు ఉన్నాయండి. 9 రోజులు 9 అవతారాలు చేసుకుంటాం. అంటే ఏ అవతారాలు వేస్తూ ఉంటాయి అండి? ఇప్పుడు మనం శ్రీశైలానికి వచ్చేసరికి అక్కడ ఒక రకంగా స్కందమాత, శైలపుత్రి ఇలా వస్తుంది కదా, మరి విజయవాడకు వచ్చేసరికి అన్నపూర్ణాదేవి, లలిత త్రిపుర సుందరి, ఇందులో ఏది ఫాలో అవుతాం? ఫస్ట్ నుంచి మాత్రం అమ్మవారు ఫస్ట్ బాల త్రిపుర సుందరదేవి, వేదమాత గాయత్రీదేవి, లలితామాత, తర్వాత వనదుర్గాదేవి, తర్వాత సరస్వతీదేవి, ఇవన్నీ మాతలు వేసుకుంటూ మనం మహిషాసుర మర్దిన దేవి, తర్వాత లాస్ట్ అమ్మవారిది కనకదుర్గ నిజరూపం. అట్లా 9 రోజులు 9 అవతారాలు చేస్తామండి. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెప్తున్నారు కదా, అమ్మవారు మీ జీవితాలలో చూపించిన మహిమలను చెప్తారా? మా జీవితాల్లో అందరికీ ఇక్కడ చేసి కొన్ని అందరూ సేవ చేసుకున్నారండి. ఇక్కడ క్యాంప్ కుటుంబ సభ్యులు అందరూ చేసుకున్నారు. అందరూ జాబ్ తోటి, గవర్నమెంట్ జాబ్ చాలా, సేవ చేసుకున్న వాళ్ళందరూ జాబ్ వచ్చిందండి. సాకా లక్ష్మణ్ కుమార్ గారు అని ఒకరు ఉన్నారు, కేవిడియన్ ప్రసాద్ అని ఒకరు ఉన్నారు. ఇక్కడ చాలామంది సేవ చేసుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, మ్యారేజ్ చేసుకున్నారు, ఈ ప్రజెంట్గా ఉన్నారు. అమ్మ మీ జీవితాలలో అంటే ఈ సంవత్సరం మీరు మొదటిసారి వేసుకున్నారా భవానీమాల? లేదండి, మేము గత 5 సంవత్సరాలుగా వేసుకోవడం జరుగుతుంది. అంటే అమ్మవారు చెట్టు నుంచి వెలిసారు,
గత మా తాతలు ముత్తాతల ద్వారా నుంచి ఈ అమ్మవారి గుడి ఇంత డెవలప్ అయ్యి ఇంత అభివృద్ధి చెందడం జరిగింది. మేము గత 5 సంవత్సరాల నుంచి భవాని మాల వేసుకోవడం జరుగుతుంది. అమ్మవారు మేము ఏది కోరుకుంటే అది తీర్చే తల్లి, అందుకనే నమ్మకంతో ఇంతమంది జనాలు రావడం జరుగుతుంది. ఇంకా 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 ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం 45 మంది మాలలు వేసుకోవడం జరిగింది. అమ్మవారు ఇక్కడ వేస్తారా? అమ్మవారి ఇక్కడ స్వయంగా వేస్తారు అయ్యగారు. అమ్మవారిని కూర్చోబెట్టిన రోజే మాలలు ధరించడం జరుగుతుంది. మళ్ళీ అమ్మవారిని ఊరేగింపు రోజు మాలలు తీయడం జరుగుతుంది. అందరూ 9 రోజులు నిష్ఠగా ఉండి అమ్మవారికి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. అలాగే అమ్మవారు రూపులు వెండి రూపుల ద్వారా ఎక్కడ లేని విధంగా ఇక్కడ కుంకుమ పూజలు చేయడం ఈ బాబు క్యాంప్ అమ్మవారి యొక్క విశిష్టత. పూజా కార్యక్రమాలలో ఏ గుడిలో లేని విశిష్టత వెండి విగ్రహాలతో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారిని మేము బేతాళిగా పిలుచుకోవడం జరుగుతుంది. ఆ పేరు ఎందుకు వచ్చిందమ్మా? ఏనుగుని అమ్మవారిని దసరా రోజు జమ్మి చెట్టు వరకు మేము ఏనుగు ద్వారా అమ్మవారిని ఏనుగు మీద కూర్చోబెట్టి ఏనుగుని తయారు చేసి భవానీ మాలలు వేసుకున్న వాళ్ళే అమ్మాలి మీద ఊరేగింపు ఇచ్చి జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారిని చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఏనుగు మీద ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. బాబు క్యాంప్ కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా విభిన్నంగా జరుగుతుంది అంటారు కదా, ఎలా చేస్తారు? అవునండి, ఎందుకంటే ఇక్కడ బాబు క్యాంప్లోనే కాదు ఇక్కడ ఎప్పుడు చూసుండరు. ఆంధ్రాలో చేసేవాళ్ళు ఇలాగా, మా తాతయ్య వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అది ఇక్కడ మొదలు పెట్టారు. కర్ర సాము కానీ కత్తి సాము కానీ ఇప్పుడు ఈసారి ప్రత్యేకంగా కోలాటం కూడా ఆడుతున్నాం మేము అందరం ఆడవాళ్ళందరం కలిసి. కొత్తగూడెంలో ఎక్కడా చూసుండరు మీరు కర్రసామి. పోయినసారి ఆడవాళ్ళు కూడా తిప్పారు ఫస్ట్ టైం, ఈసారి ఇంకా చాలామంది చిన్నపిల్లలు కూడా కర్రసామి నేర్చుకుంటున్నారు. మాకు ఇక్కడ గురువులు కూడా ఉన్నారు, ప్రత్యేకంగా ఈ 9 రోజులు వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు గురువులు. ఆడపిల్లలకి చాలా అవసరం, ఆడపిల్లలకి ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలో బయట సమాజంలో ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. కరసామ అనేది మనకి ఆడవాళ్ళకి ఇంకా చాలా ముఖ్యం. మా గురువులు మాకు దగ్గరుండి ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత 2 గంటలు మా అందరికీ నేర్పిస్తున్నారు. పూజార్లే నేర్పిస్తారు? పూజార్లు కాదండి, గురువులు ఉంటారు, అవి నేర్చుకున్న మా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే మాకు నేర్పిస్తారు. చందరరావు గారు, సురేష్ గారు, రెడ్డి గారు ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ మాకు నేర్పిస్తారు. అమ్మవారి దసరా రోజు ఇక్కడ అమ్మవారి ఊరేగింపు విధానం చెప్తారు? అమ్మవారిని జనరల్గా వ్యాన్లలో వాటిలలో తీసుకెళ్తారు, ఇక్కడ అలా కాదండి. అంబారిని ఇక్కడ ప్రత్యేకంగా మా గుడి సభ్యులే మొత్తం తయారు చేస్తారు. 9 రోజులు వాళ్ళే ఏనుగుని మొత్తం ప్రతిదీ తయారు చేసి దాని మీద అమ్మవారిని పెట్టి జమ్మి వరకు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారిని చూపించి మళ్ళీ మా గుళ్ళో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాము. నైట్ అంతా తెల్లవారులు మేము ఊరేగిస్తూనే ఉంటాం, ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకెళ్తాము. దసరా రోజు రాత్రి? దసరా రోజే కాదు, తెల్లారే వరకు కూడా అమ్మవారు తిరుగుతూనే ఉంటారు ప్రతి గడపకి. అమ్మ, ఇక్కడ మనము శరణ్ నవరాత్రులలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టయితే మనకి తర్వాత అంటే దశమి రోజు అది నిమజ్జనం జరుగుతుంది, కానీ ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెళ్తారు కదా, మరి ఇక్కడ శరణ్ నవరాత్రుల ముగింపు అనేది అమ్మవారికి చెప్తారా? ఏ విధంగా చెప్తారు ఒకవేళ చెప్తే? మొదటి నుంచి చెప్తానండి, ఆవిడ ఎలా ఉంచాలో మీకు నిమజ్జనం ఎందుకు ఉండదో కూడా లాస్ట్లో నేను చెప్పగలుగుతాను. అయితే ఈవిడ చెట్టులో వెలిసారండి, ఆ చెట్టుని ఎలాగంటే ఉట్టి చెట్టు అలా ఉండేటప్పటికి ఏ మహానుభావుడు ఏ ఋషులు వేశారో తెలియదు, కానీ అది మర్రి చెట్టు కింద వెలిసేటప్పటికి ఒక దండం పెట్టుకుని సింగరేణి జాబ్కి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేవారు. అప్పుడు సింగరేణి పనులు అంటే మీకు తెలిసినాయే కదా. అయితే అప్పుడు ఇంత బాగా చూస్తుంది చెట్టుకి ఇట్లా చేస్తానని ఒక రాయి పెట్టి పూజించడం మొదలుపెట్టారు. ఆహా, రాయి కాదులే కానీ విగ్రహం పెట్టుకుందామని ఆనందరావు గారికి ఒక తాట వచ్చింది. ఆయన అమలాపురం నుంచి అమ్మవారి పెద్ద విగ్రహం పులివాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చాక అక్కడి నుంచే కర్ర పూజ, అమలాపురంలో జరిగే కర్ర పూజ అక్కడి నుంచి వీళ్ళు మన వాళ్ళ పెద్ద ఉంటారు కదా తండ్రులు, వాళ్ళందరూ తీసుకొచ్చి కర్రతో అమ్మవారి పూజ చేయడం, కర్ర పూజ చేయడం ఇవన్నీ మొదలుపెట్టారు. చక్కగా ఉంది, మంచిగా జరుగుతుంది. అయితే ఆ విగ్రహం ఆ ఫోటో అలా పూజిస్తూ ఉంటే ఒక ఆయన బీటెక్ అయిపోయి వచ్చాడు, నేను మంచిగా జాబ్ వస్తే విగ్రహం పెడతా అన్నారు ఉచ్చవమూర్తిని. అంత వచ్చింది, విజయవాడ వెళ్ళి ఉచ్చవమూర్తిని తీసుకొచ్చాను, పెట్టాడు. పెట్టే ఇంకా ఘనంగా జరుగుతున్నాయి పూజలు. ఇంకా ముగ్గురు నలుగురు వచ్చారు, సింగరేణి జాబులు పడ్డాయి. మా నలుగురికి ఉద్యోగాలు వస్తే ఫస్ట్ జీతం ఉండిలు వేస్తామన్నారు. అక్కడ పూజారు లేరు, అప్పుడు అక్కడ నేను పూజ చేసేదాన్ని, నేనే చేసేదాన్ని. అక్కడ హాల్ టికెట్లు ఇలా పరిచి పెట్టగానే ప్రతి ఒక్క హాల్ టికెట్ మీద పువ్వులు పడ్డాయి. పడడంతో అందరికి నలుగురికి జాబులు వచ్చినాయి, నలుగురు మాట తప్పకుండా ఉండిలో డబ్బులు వేశారు.
ఆలయ అభివృద్ధి వేలేశాక ఇంకొకరు వేస్తారు కదా అభివృద్ధిలోకి వచ్చేసింది వచ్చి చక్కగా ఘనంగా జరుగుతున్నాయి కర్ర పూజలు దసరాలు అన్నీ జరుగుతున్నాయి అయితే మాకు ఒకటి దసరా అయిపోయాక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం జమ్మి పూజ చేసి ఆ జమ్మకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కుంకుమలు వేసిస్తాం ఇంటింటికి వీధి వీధికి అన్నీ తిరుగుతాం అట్లా జరుగుతా జరుగుతా ఉన్నాయి ఆవిడ ఊరుకోలే విగ్రహ ప్రతిష్ట కావాలి నాకు అన్నది మూడు సంవత్సరాలు పూజ చేయించలేదు ఎలా తెలిసింది అమ్మవారు భవానీలు ఉంటారు కదా భవానీల మీదకి వచ్చి విగ్రహ ప్రతిష్ట అన్నారు మామూలు విషయం కాదు కదా మొత్తానికి మూడు సంవత్సరాల్లో అది కూడా మొదలుపెట్టారు కమిటీ నెంబర్లు చేసేశారు ఆ విగ్రహం ఎలా కావాలంటే ఆవిడే నిర్ణయించుకుంది మొత్తం తీసుకెళ్ళి ఆ కళ అన్నీ వాళ్ళకే కనిపించినాయి తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసి ఈరోజు ఇంకా 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 ఘనంగా జరుగుతున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి దండం పెట్టుకున్నామంటే చాలు అది న్యాయమైంది అయితే కరెక్ట్గా అయిపోతుంది అసలు తేడా ఏముండదు అయితే నిమజ్జనం అయితే ఎందుకు ఉండదు అంటే స్వయంగా వెలిచారు స్వయంగా వెలిసినప్పుడు నిమజ్జనం చేయం మాకు కొన్ని ఆనవాయితీలు ఉంటాక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో పూజలు మారుతున్నాయి కానీ ఇంకోటి ఏమీ మారట్లే నిమజ్జనము రాదు ఈ అమ్మవారి ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది రెండు రోజులు జరుగుతుంది అంటే అమ్మవారి పూజలు జరుగుతూనే ఉంటాయి శరణ్ నవరాత్రిలో మాత్రం అమ్మవారి అలంకరణ దానికి తగ్గట్టుగా ఉంటుంది దానికి తగ్గట్టుగా ఏ రోజు అవతారానికి ఆ రోజు ఉంటుంది ఇక్కడ నిమజ్జనం ఉండదు స్వయంగా వెళ్ళేసారు కాబట్టి నిమజ్జనం చేయలేము పాతకాలం నుంచి పూజ వస్తూనే ఉంది కొత్తగా ఏమన్నా పిల్లలు చేసుకుంటున్నారు కదా తప్ప పాతకాలం పూజ అయితే ఆగలేదు అది ఆవిడకి నచ్చింది అసలు ఎలా ఉంటుందంటే దసరా ఊరేగింపు కర్ర తిప్పుతూ ఆడపిల్లలతో సహా ఈసారి పోయినసారి నుంచి కూడా తిప్పారు ఆడపిల్లలు కూడా తిప్పుతారు మా వాళ్ళ పెద్దవాళ్ళు ఆడపిల్లలు కూడా తిప్పండి అన్నీ నేర్చుకోవాలి అనేసి అంతా నేర్పిస్తారు అమ్మవారితో ఇక్కడ అమ్మవారితో మీకున్న అనుభవం అంటే అమ్మవారిని మొక్కినాక మనకి ఏదో ఒక మంచి జరుగుతూ ఉంటుంది కదా సో అలా మీ జీవితంలో ఏదైనా జరిగిందా నా జీవితంలో అంటే చాలా అద్భుతమే జరిగిందండి అంటే స్టడీ పరంగా నేను యావరేజ్ స్టూడెంట్ కానీ అలాంటి స్టూడెంట్ నేనైనా నాకు కూడా అమ్మవారిని నమ్ముకున్నాం ఎంత నమ్ముకున్నాం అంటే మా జీవితాల్లో ఆవిడ తప్పితే ఇంకేం లేదు దాదాపు ఈ బాబు క్యాంపు జనాల వరకు అయితే అలాంటిది అమ్మవారు నమ్ముకున్నందుకు దాదాపు చాలామందికి అండి మా బాబు క్యాంప్లో స్పెషలే అమ్మవారు అంతే ఇక జావులు అమ్మవారు అని చెప్పుకోవచ్చు ఇంకా అమ్మవారి పేరు అలా కూడా మార్చుకోవచ్చు అంతమందికి జావులు రావడం మేమందరం అలా మ్యాక్సిమం చాలామంది సెటిల్ అయినాం అనమాట జావులు వచ్చి మీకే జాబ్ వచ్చి సింగరేణి ఆల్మోస్ట్ మా బ్యాచ్ మా ఇక్కడ చాలామందికి అండి అంటే అమ్మవారిని నమ్ముకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే కొంతమందికి రాలేదని చెప్తూ ఉంటారు కదా అట్లా కాదండి ఎంత నిస్వార్థంగా చేసినామో ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ చెప్తూ ఉంటారు అంతే మా అది అద్భుతం మా జీవితాలు అద్భుతం అంతకంటే ఇంకేం జరగదు